నమస్తే, నా పేరు చిదానంద హైందవ శక్తి. ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని పంచలింగాల క్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై ఐదు లింగాలు వెలిసిన దివ్యధామం కర్నూలులోని పంచలింగాల క్షేత్రం. పురాతన కాలం నాటి ఈ ఆలయం సర్పదోషాలను పరిహరించడంలో ప్రసిద్ధిగాంచింది. కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు ఎక్కడి నుంచో భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం జనమేజయ మహారాజు సర్పయాగాన్ని నిర్వహించాడు. దాని ఫలితంగా సర్పదోషం సంక్రమించింది. ఈ దోష నివారణ కోసం దేశం నలుమూలల కోటి లింగాలను ప్రతిష్ఠించాడు. ఆ కోటి లింగాలలో చిట్ట చివర ప్రతిష్ఠించినదే ఈ పంచలింగాల క్షేత్రం. అనేక మంది యోగులు మంత్రసిద్ధుల చేత శాస్త్రోక్తంగా పంచలింగాలను ప్రతిష్ఠించి సర్పదోషం నుండి విముక్తి పొందినట్టుగా గంగాపురాణం మనకు తెలియజేస్తుంది. ఎందరో మహారాజుల పరిపాలన కాలంలో ఈ ఆలయంలో విశేష పూజా పురస్కారాలు జరిగాయి. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం విరూపాక్ష ముఖద్వారంగా వెలిసిల్లింది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు దర్శించాడని ఆలయం ముందు ఉండే శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శిలాశాసనాలలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు నేటికీ మనకు కనిపిస్తాయి. రాయలసీమ ప్రాంతం కూడా ఇక్కడి నుంచే ఆరంభమైనట్లు ఇక్కడ లభించే శిలాశాసనాల ద్వారా తెలియవస్తుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రతిష్ఠించబడిన వీరభద్రుడు, సకల కోరికలు తీర్చేటువంటి చాముండీ మాతను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఈ ఆలయం చుట్టూ అనేక శివాలయాలు వెలిసిల్లాయి. కానీ కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. గంగాధరుడు అయినటువంటి గయా నారాయణుడిని కూడా మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. పూర్వం ఈ క్షేత్రాన్ని దక్షిణ గయగా కూడా పిలిచేవారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సర్పదోషం, నవగ్రహ దోషం, మృత్యుదోషం, కుజదోషం వంటి అనేక దోషాలు నివృత్తి అవుతాయని నమ్ముతారు. ఆలయానికి తూర్పుముఖంగా తుంగానది ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ చేపట్టింది. పంచభూతాల స్వరూపమే ఈ పంచలింగాలు. ఆకాశం, గాలి, నీరు, నిప్పు, వాయువు, భూమి ఈ పంచభూతాల స్వరూపమే ఇక్కడి పరమశివుడి స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఇక్కడి ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉండి భక్తుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు ఆచరించి పరమశివుడి అనుగ్రహాన్ని పొందినట్లు ఆలయ పండితులు, చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ క్షేత్రానికి మనం ఎలా వెళ్ళాలి? కర్నూలు నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది తీరాన్ని ఆనుకొని ఉన్న ఈ గ్రామానికి కర్నూలు నుంచి బస్సులు, అనేక ప్రైవేటు వాహనాలు మనకు లభిస్తాయి. అయితే ఇక్కడికి దగ్గరలో ఉండే ఇతర దర్శనీయ స్థలాల గురించి కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి సమీపంలో కాల్వ బుగ్గ, అక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఉంటుంది. అలాగే కొండారెడ్డి బురుజు, కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి గుడి, అలంపూర్ జోగులాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. కావున ఇంతటి ప్రసిద్ధిగాంచిన ఈ పంచలింగాల క్షేత్రాన్ని ప్రతి ఒక్క హిందువు దర్శించుకొని తమ యొక్క అన్ని దోషాలను తొలగించుకొని తమ జన్మను సార్థకం చేసుకోగలరని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై హైందవ శక్తి.